నా పేరు రాధాకృష్ణ, మాది బీకొత్తకోట మండలం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు సార్. గత ప్రభుత్వంలో ఒక డిగ్రీ కళాశాల బీకొత్తకోట మండలంలో శాంక్షన్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల ఆ డిగ్రీ కళాశాల అతి గతి లేదు సార్. మీరు అధికారంలోకి వస్తే ఈ శాంక్షన్ అయిన డిగ్రీ కళాశాలని తిరిగి ప్రారంభిస్తారని లేదా అని అడుగుతున్నాను సార్. అయ్యా, మనం 2019లో చేసిన అతిపెద్ద పొరపాటు పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు భారీ మెజారిటీతో గెలిచినాడు, కానీ తంబలపల్లికి ఏం పీకినాడని అడుగుతున్నా నేను. బాబు గారు శాంక్షన్ చేసిన కాలేజీలు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. మన ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం, అందుకే ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిగ్రీ కళాశాల కేటాయించారు, భూసేకరణ కూడా జరిగింది. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి, వీళ్ళు అది గాలికి వదిలేశారు. రేపు మన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కళాశాల మనం కేటాయిస్తాం, 5 సంవత్సరాల పనులు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా చేస్తాం. సభకు నమస్కారం. మాది పెద్దమండ మండలం. నా పేరు రమేష్. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి అనేది ఒకటి కల్పించారు, అది ఈ ప్రభుత్వం వచ్చాక మానేశారు. మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే నిరుద్యోగ భృతి కొనసాగిస్తారా, లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా, మాకు సమాధానం కావాలి సార్. అయ్యా, ఒక మాటలో చెప్పాలంటే యువతని మోసం చేశాడు జగన్ రెడ్డి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, 4 సంవత్సరాలు అయింది ఇచ్చింది 0. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. అదే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32,000 పోస్టులు డిఎస్సీ ద్వారా మేము భర్తీ చేసినాం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 2025 జనవరిన జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. అంతేకాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని నేను మీకు హామీస్తున్నాను. అంతేకాదు రెండోది ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి, 40,000 పరిశ్రమలు, దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వమే కౌన్సిల్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ ఒక నివేదిక ఇచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మన జిల్లాలోనే అతి పెద్ద పరిశ్రమ అమర్రాజా బ్యాటరీస్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెడతారంటే పక్క రాష్ట్రానికి పంపించేశాడు జగన్ రెడ్డి, రిలయన్స్ని పంపించేశాడు, హెచ్ఎస్బిసిని పంపించేశాడు, కాండియంట్ని పంపించేశాడు. ఇట్లా మంచి మంచి పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పంపించేసి ఇప్పుడు ఏకంగా ఆయన బినామీలు ఆయన సొంత పరిశ్రమలకి తో ఒప్పందాలు చేసుకున్నాడు తప్ప మనకు ఒక ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ తీసుకురా. ఇంకొకటి ఆలోచించండి, 4 సంవత్సరాలు మంచిగా పడుకున్నాడు, కోవిడ్ అన్న ఏదో పేరుతో పడుకున్నాడు. పొద్దున్న లేస్తాడు, ఆ మీటింగ్ రూమ్కి వస్తాడు, 2 గంటలు మాడతాడు, మళ్ళీ పడుకుంటాడు, యాపిల్ పండులాగా తయారయ్యాడు. కానీ ఏం పీకినాడు, 4 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడు ఈయన ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు నిద్రలేసి ఏదో సమ్మిట్ అంట, అందుకే చెప్పిన అది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఫేక్ లోకల్ సమ్మిట్ అని. అక్కడ ఒక్క గ్లోబల్ కంపెనీ లేదు స్వామి, అందరం చూసినాం. సో రెండోది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి ప్రోత్సహించి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం. మూడోది స్వయం ఉపాధి, కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ సబ్సిడీలు కానీ అన్ని అందజేసి పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడున్న యువతని నేను ఒకటి ఆలోచించమంటున్నా, మీరు ఎంతసేపు పక్కన ఉద్యోగాల గురించి ఆలోచిస్తాం కాదు,
మీరు కూడా ఒక ఆంటర్ప్రినర్గా ఆలోచించాలి. మీరు కూడా ఒక 10, 100, 1000 మందికి ఉద్యోగాలు కల్పించే మార్గాలు ఎత్తుకాల. ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నాం. రేపు అధికారులకు వచ్చేది మేమే, అండగా నిలబడేది మేమే. మీలో ఎవరికైనా మంచి ఆలోచనలు ఉంటే పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాం లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. రాకేష్ గారు మైక్ అమ్మా. సభకు నమస్కారం. మాది కందుకూరు. నా పేరు నాగేష్ బాబు. గతున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి గతంలో గంజా అనేది చాలా తక్కువగా ఉండేది సార్. ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు యూత్ అందరూ చాలా అట్రాక్షన్ అయిపోతున్నారు గంజాకి. దాన్ని మీరు వస్తానట్టుగా ఇప్పుడు గంజాయిని 100% మీరు నివారణ చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఏ ఇక్కడున్న యువతకు నేను పిలిపిస్తున్నా, మనందరం కలిసికట్టుగా గంజాయి పైన యుద్ధం ప్రకటించాల ముందల. ఎందుకంటే ఇప్పుడు చూస్తే వైకాపా నాయకులే గంజాయి తయారు చేస్తున్నాడు. అతని పేరే అనంత బాబు, ఎమ్మెల్సీ. అతను గంజాయి తయారీ అక్కడి నుంచి సప్లై డిస్ట్రిబ్యూషన్ అన్ని చేసేది వైకాపా నాయకులే. ఈరోజు గంజాయి డీలర్లుగా వైకాపా నాయకులే మారారు. నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లిని కలిసా. ఆమెకు కూతురు ఉంటే ఆ కూతురు గంజాయికి బానిసల్లాగా మారిపోయింది. డీ అడిక్షన్ సెంటర్ లేవు, డబ్బులు లేవు. ఏకంగా మా సపోర్ట్తో ఆ పాపని సీఎంసీలో చేర్పించే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ ఉన్న యువతకు నేను పిలిపిస్తున్నా, గంజాయి అనేది మనకు మొత్తం రావచ్చేమో కానీ మనం కానీ తీసుకుంటే గంజాయిని మొత్తం కుటుంబం ఇబ్బంది పడుతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరం ఎవరైనా గంజాయి అమ్మితే ముందలని తన్నాలా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వైకాపా నాయకులు అయితే గంజాయి తయారు చేస్తున్నారో అమ్ముతున్నారో వాళ్ళ తోలు తీసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాళ్ళ చేతకంతనం వల్ల ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు. డ్రగ్స్ అనేది చాలా చాలా డేంజరస్. ఉడతా పంజాబ్ సినిమా చూసినాం, ఇప్పుడు ఉడతా ఆంధ్రప్రదేశ్ సినిమా కూడా తీయచ్చు. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఆంధ్ర రాష్ట్రంలో. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ శ్రీకాంత్. ఐఎమ్ కంప్లీటెడ్ చెప్పమ్మా. ఐఎమ్ కంప్లీటెడ్ మై బీటెక్. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ దగ్గర పెట్టుకోమ్మా ఒక నిమిషం. మీటింగ్ వచ్చిన వెనకాల కార్యకర్తలు అందరూ క్వైట్ గా ఉండాలి ప్లీజ్. ప్లీజ్ చెప్పండి. బీటెక్ కంప్లీట్ చేశాను, బట్ జాబ్ చేయడానికి ప్రతిసారి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఓ చెన్నై వెళ్తున్నాం. కానీ ఇక్కడ మన దగ్గరలో ఉన్న లొకేషన్స్ లో జాబ్ చేయడానికి ఐటీ హబ్స్ కానీ ఏం లేవు. బట్ హైదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి కారణం బాబు గారు అని తెలుసు. బట్ మీరు వచ్చిన తర్వాత దగ్గరలో ఏమన్నా ఐటీ హబ్ తెస్తారా, ఫ్యాక్టరీస్ ఏమన్నా తెగలుగుతారా? తంబలపల్లికి పరిశ్రమలు రావాలంటే పాపాల పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీరు ఓడించాల. కుప్పంలో పరిశ్రమలున్నాయి, పలమనేరులో పరిశ్రమలున్నాయి. కానీ మీరు చూడండి, పుంగనూరు కానీ మదనపల్లి కానీ తంబలపల్లి కానీ పరిశ్రమలు లేవు. దానికి కారణం ఒక కుటుంబం. ఒక పరిశ్రమ తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర వాటా అడుగుతారు. అందుకే మన ప్రాంతానికి పరిశ్రమలు రాట్లా. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎంపీ గారు ఉన్నారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అసలు పార్లమెంట్లో ఏం బీక్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నాడు? 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఏనాడైనా రాజంపేట పార్లమెంట్కి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? కేంద్రంతో పోరాడి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థనే తీసుకొచ్చాడా? మళ్ళీ ఎందుకు ఈయన గెలిపిస్తాం? కనీసం మన తరపున ప్రత్యేక హోదా గురించి అడగలేని ఎంపీ ఈ రాజంపేట ఎంపీ. నోరు విప్పి మాట్లాడలేడు. అలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు మన ప్రాంతం ఇంత వెనుకబడి ఉంది. ఇది మారాలి. అలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఫ్యాక్షనిజం మన తరంలో చదువుకున్న పుస్తకాల్లో అక్కడ పెట్టే వాతావరణం ఉందా లేదా,
ఎమ్మెల్యే ఎంపీ గారు సహకరిస్తారా లేరా అని చూస్తాను. ఈరోజు వీళ్ళ చేతకంతన వల్లే పరిశ్రమలు రావట్లా. ఎన్నికల ముందల ప్రత్యేక హోదా 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 అని ఉదరగొట్టారే, ఇప్పుడు ఎందుకు మాట్లాడలే ప్రత్యేక హోదా గురించి? 31 ఎంపీలు ఉన్నారు, ఏం మిగుతున్నారు పార్లమెంట్లో? వీళ్ళు నేను సవాల్ ఇస్తుంటే పార్లమెంట్ ఉంది, బిజీగా ఉన్నానంటే ఏం మిగుతున్నాయా నువ్వు పార్లమెంట్లో? ఏం మాడుతున్నావు నువ్వు పార్లమెంట్లో? ఏనాడైనా రాజంపేట పార్లమెంట్ గురించి మాట్లాడినాడా? ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళ సొంత శాసనసభ్యులు శాసనసభలో ధర్నా చేస్తున్నారు. మా నియోజకవర్గ అభివృద్ధి చెందలా, నిధులు కేటాయించంటే వాళ్ళ సొంత శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు వైకాపా ప్రభుత్వం. దీనివల్లనే మీలాంటి నిరుద్యోగ యువతి యువకులు ఇబ్బంది పడుతున్నారు. మాయ మాటలు చెప్తాం తప్పించుకుంటాం చాలా తేలికైన పని, కానీ పనిచేస్తాం అనేది చాలా కష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు 13 జిల్లాలు ఉండే, 13 జిల్లాలో ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రత్యేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెద్ద ఎత్తున మేము ఆనాడు ప్రోత్సహించాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, టీసీఎల్ అని ఒక సంస్థలో శ్రీకాళహస్తిలో ఒక కుర్రోడు చదివి నెలకి 4 లక్షల రూపాయలు జీతం వస్తుంది. అది బాబు గారికి ఉన్న విజన్.